హరి ఓం. పరమేశ్వర స్వరూపం సభకి నమస్కారం. నేను నిన్నటి రోజున మీతో మనవి చేశాను, భృగువు సత్యలోకాన్ని దాటి కైలాసాన్ని దాటి వైకుంఠానికి చేరుకున్నారు. చేరుకుని అక్కడ లక్ష్మీ సహితుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేశారు. అదొక మహద్భాగ్యం, అదే సామాన్యమైన విషయమేం కాదు. దయామృత తరంగిణ్యాస్తరంగైరివశీతలై అపాంగై సించతి విశ్వం వెంకటేశాయ మంగళం అని కదా మనం చెప్తాం. దయామృత తరంగిణ్యాస్తరంగై ఇవశీతలై, ఆయన తన దయా అనబడేటటువంటి అమృతముతో కూడినటువంటి దృక్కుల చేత లోకమునంతటిని చల్లబరుస్తూ ఉంటాడు. దయ ఆయన యొక్క స్వరూపము, కారుణ్యము ఆయన యొక్క స్వరూపము. అది లేనినాడు చెడిపోతున్న వాడిని ఉద్ధరించడానికి ఆయన రావలసిన అవసరం లేదు. పాడైన వాడు, ధర్మాన్ని పాడు చేస్తున్నవాడు ఆ ఉపాధిలో ఉండడం వల్ల ఇంకా అపకీర్తిని మూట కట్టుకొని ఇంకా ధర్మం చేస్తున్నవాడిని ఆ ఉపాధిలోంచి విడిపించి రక్షించవలసిన అవసరం ఆయనకు అంతకన్నా లేదు. కాబట్టి సంహార ప్రక్రియ కూడా యథార్థమునకు కారుణ్యముతో చేసేదే తప్ప అది ఆయన ఏదో క్రోధంతో కార్పణ్యంతో చేసేటటువంటి ప్రక్రియ కాదు. కాబట్టి ఆయన రాశీభూతమైనటువంటి దయ, అటువంటి మహానుభావుడు పడుకునున్నాడు. పడుకునున్నాడు అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది తామసిక నిద్ర కాదు. అది అనేకమైన విషయాల్ని మనకి లోకంలో సంకేతిస్తూ ఉంటుంది. ఎప్పుడు శ్రీమన్నారాయణుడు శేషపాంపు మీద పడుకుని ఉంటే అమ్మవారు పక్కన పడుకుని కానీ, లేకపోతే ఏ వక్షస్థలం దగ్గరో కూర్చుని కానీ ఎన్నడూ దర్శనమివ్వదు. ఆవిడ ఒక్క పాదముల దగ్గర మాత్రమే కూర్చుని ఉంటుంది. అది అలాగే ఉంటుంది కూడా, తప్ప ఇంకొకలా ఆమె దర్శనమివ్వదు. లక్ష్మీనారాయణ దర్శనములో లక్ష్మి యొక్క స్థానము ఎప్పుడూ శ్రీమన్నారాయణుని యొక్క పాదకమలముల దగ్గరే. ఎందుకు అలా ఉండడం? ఆయన ఏమైనా అలా శాసనం చేశాడా, నువ్వు ఎప్పుడూ నా కాళ్ళ దగ్గర కూర్చుని నా కాళ్ళు పడుతుండాలి అని? కాదు, అది నవవిధ భక్తులలో ఒక భక్తి స్వరూపం. అది అందుకే శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు భాగవతంలో ప్రహ్లాదుడు వివరణ చేస్తాడు. అందులో మీరు ఏ భక్తి మార్గాన్ని స్వీకరించినప్పటికీ దాని యందు తాదాత్మ్యతని పొందినవాడు, దానినే మహోపకరణంగా స్వీకరించినవాడు దాని వలన మోక్షాన్ని పొందొచ్చు. దాని వలన మోక్షమును పొందొచ్చు అంటే మోక్ష సాధన సామాగ్రియాం భక్తిరేవ గరీయసి అంటారు శంకర భగవత్పాదులు. ఆ భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఆ జ్ఞానము వలన మోక్షము అనుగ్రహింపబడుతుంది. కాబట్టి అందులో 9 రకాలైన భక్తి మార్గాలలో శ్రవణం, వినడం తపస్సుగా పెట్టుకుని వినడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు కేవలం వినడం వల్ల మోక్షాన్ని పొందుతాడు. శృణ్వన్ తపః, పరీక్షిత్ విని మోక్షాన్ని పొందాడు. కీర్తనం, భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించినటువంటి కారణం చేత లోపల పిల్లుబుకినటువంటి ఆనందం ఇంకా లోపల పట్టక వాగ్రూపంగా పైకి ప్రవహించి అది ఆయన నోటి వెంట జాలువారితే, అంత భక్తి తన్మయత్వం ఉన్నవాడెవరో ఆయన చేసినటువంటి స్తోత్రము, ఆయన చేసిన గానము, ఆయన చేసిన సంకీర్తనము, ఆయన చేసిన ప్రవచనము ఆయనకి మోక్షహేతు. దానికి శుకుడు ప్రతినిధి. కాబట్టి కీర్తనం విష్ణోహ స్మరణం, స్మరణ మనసుకి సంబంధించింది, కర్మేంద్రియాలకు సంబంధించినది కాదు. స్మరణ ఎప్పుడూ చేసేది మనసు ఒకటే. స్మరణ అంటే ఆలోచన, అందుకనే స్మరహ అంటుంటారు మన్మధుణ్ణి. మనోసంబంధమైన వాడు కాబట్టి స్మరహ అని పేరు ఆయనకి, స్మరుడు. అటువంటి స్మరణలతో కూడినటువంటి మనసు, ఆ స్మరణలు ఎప్పుడు ఈశ్వరుడితో ముడిపడడం అలవాటైపోతే ఏది ఆలోచించినా చివరికి ఆయన ఎక్కడికి చేరుతాడంటే ఈశ్వరు దగ్గరికి చేరుతుంటాడు. ఈశ్వరుణ్ణి అనుసంధానం చెయ్యకుండా ఆయన ఏ ఆలోచన నడవదు. అలా ఆలోచనలన్నీ ఈశ్వరుడితో ముడిపడిన వాడెవరున్నాడో ఆయన కూడా మోక్షాన్నే పొందుతాడు. అందుకే ప్రహ్లాదుడు దానికి ప్రతినిధి. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, శ్రీమన్నారాయణ పాదాబ్జ యుగళి. ఆయన ఎప్పుడూ
ఆయన గురించే చింతన చేస్తాడు. ఏం చేస్తూ నీళ్లు తాగుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, లేచినా, ఏం చేసినా ఆయనకి ఎప్పుడు భగవంతుడే జ్ఞాపకానికి వస్తుంటాడు. జ్ఞాపకానికి వస్తూ ఉండడం కాదు, ఆయన మనసు ఎప్పుడు అలా ఈశ్వరుడితో స్మరణ పెనవేసుకుంటుంది. ఆహా, దాహన రూపంలో లోపల నీరైపోయిందని అడిగిన వాడు ఈశ్వరుడు కదా అంటాడు. లేకపోతే ఇందులో నీళ్ళైపోయాయని మనకేం తెలుసు, ఇందులో నీళ్ళైపోయాయని దాహన రూపంలో చెప్తున్నాడంటాడు. దీనికి దాహం ఇస్తే మళ్ళీ బయట నీటిగా ఉన్నవాడు ఆయనే అంటాడు. ఆ నీటిని చూసి ఇంత సులభంగా నీరు దొరకకపోతే నా దాహం ఎలా తీరేది, ఈశ్వరుడు ఈ రూపంలో ఉన్నాడంటాడు. కాబట్టి ఆయన దేనిని స్మరించినా ఈశ్వరుణ్ణి. కాబట్టి పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీ శ్రీమన్నారాయణ పాదాబ్జయుగళి సంధానుండై మరచంచురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఆయన ఎప్పుడూ శ్రీమన్నారాయణుడి గురించే సంతతము స్మరణ చేయడం వల్ల అసలు ఈ జగత్తుని మరిచిపోయాడు. కాబట్టి స్మరణ భక్తికి ప్రహ్లాదుడు ప్రతినిధి. శ్రవణం పరీక్షిత్, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు. శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం. పరమేశ్వరుని యొక్క పాదములు పట్టడానికి ఎప్పుడూ ప్రతినిధి లక్ష్మీదేవి. అందుకని ఆమె ఎప్పుడూ పాదముల దగ్గర ఉంటుంది. ఏమంటే మిగిలిన వాళ్ళు ఎవరూ పాదసేవ చేయరా, లక్ష్మీదేవి ఒక్కతే చేస్తుందా అంటారేమో, దానికి ఒక రహస్యం ఉంది. అలా ఉండడంలో మూర్తి లక్ష్మీనారాయణ మూర్తి ఎప్పుడూ అలాగే ఉండడం వెనక ఒక తాత్విక రహస్యం ఒకటి ఉంది. సరే, శ్లోకం మొదలుపెట్టాను కాబట్టి పూర్తి చేసేస్తాను. పాదసేవనం అర్చనం మృదు మహారాజు, వందనం అక్రూరుడు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, పాదసేవ సఖ్యం ఆత్మనివేదనం బలి చక్రవర్తి. కాబట్టి తొమ్మిది రకములైన భక్తులకి తొమ్మండుగురు ప్రతినిధులు. ఇందులో పాదసేవనం, పాదములు పట్టడానికి లక్ష్మీదేవిని చెప్తారు. పాదములు పట్టడానికి లక్ష్మీదేవినే కారణంగా చెప్పడానికి కారణమేమిటో తెలుసా అండి? ఎప్పుడైనా ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు ఆమెని లక్ష్మీదేవిగా చూసి కన్యాదానం చేస్తారు. లక్ష్మిని నీకు ఇస్తున్నాను, లక్ష్మి తనంత తాను నారాయణుడి సొత్తు, ఒకరివ్వక్కర్లేదు, ఆమె ఎప్పుడూ నారాయణుడి సొత్తే. ఆమె ఆయననే చేరుతుంది, ఆమె ఆయన కొరకే ఉద్భవిస్తుంది తప్ప అసలు ఆయన కొరకు కాకుండా అన్న ఆలోచన ఉండదు అక్కడ. అందుకే ఆ పిల్లకి ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అక్కడ ఆయన కోసం ఈడ పుట్టింది, నన్ను తరింపచేయడానికి ఇక్కడ పుట్టి అక్కడికి చేరుకుంటోంది. చేరుకుని ఆయనని అనువర్తించి పాతివ్రత్యంతో నన్ను అత్తవారిని కూడా తరింపచేస్తుంది. ఉభయ వంశములను తరింపచేయగలిగినటువంటి లక్షణమున్న ఆడపిల్ల ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అక్కడికి వెళ్ళవలసిన పిల్ల ఇక్కడ పుట్టిందని చెప్పడానికి ఆడపిల్ల పుట్టింది అంటారు. కాబట్టి ఆమె భర్త యొక్క పాదములను ఎప్పుడు ఒత్తుతూ ఉంటుంది, భర్త పాదసేవ చేస్తుంది, భర్తని అనుగమిస్తుంది, భర్త వెంట నడుస్తుంది, భర్త యొక్క కీర్తిని ఎప్పుడూ కోరుకుంటుంది. అడుగు తీసి అడుగు వేస్తే ఆమె ఆలోచన ఏమిటంటే, నేను ఇలా ప్రవర్తిస్తే మా ఆయన కీర్తికి కళంకము రాదు కదా, అదొక్కటే దృష్టిలో పెట్టుకుంటుంది. ఆడదాని ఆలోచన ఎంతసేపు పాతివ్రత్యము అన్న మాటకు అర్థం, నా నడవడి చేత ఆయన గౌరవమునకు ఏ విధమైనటువంటి మచ్చ కలగకుండుగాక, అదొక్కటే ఆమె నడవడికి పరీక్ష. అలా ఆలోచించి అడుగు వేస్తుంది. అలా ఆలోచించి అడుగు వెయ్యడం పాదములను పట్టుకోవడం. అలా ఉంటే తప్ప సంసారం అన్న మాటకి అర్థం ఉండదు. ఏదో అర్థం పర్థం లేని మాటలు ఒడ్డును కూర్చుని ఎన్నైనా చెప్పచ్చు, కానీ ప్రతి చోట కూడా ఒక మర్యాద అని ఒక మాట ఉంటుంది. ఆ మర్యాద యందు ఎవరో ఒకరికి ఒకరు లొంగి ఉండడంలో, ఒకరిని ఒకరు అనువర్తించడంలో ఈ సమాజం అభ్యుదయాన్ని పొందుతుంది. మీరు చూడండి, చెట్టు మొదట నీళ్లు పోస్తేనే నేను ఎందుకు బతకాలి అని చెట్టు అడిగింది అనుకోండి, మీరు చెట్టు అంతా నీళ్లు పోయలేరు. గురువుగారిని నేను ఎందుకు అనువర్తించాలి అని శిష్యుడు అడిగాడనుకోండి, గురు శిష్య ధర్మం లోకంలో నిలబడదు. తండ్రిని నేనెందుకు గౌరవించాలి అని కొడుకు అడిగాడనుకోండి, ఇంకా వ్యవస్థకు అర్థం ఉండదు. భర్తకి నేను భర్తని నేను ఎందుకు అనుగమించాలి అని భార్య ప్రశ్నించిందనుకోండి, ఆ సమాజానికి అర్థం ఉండదు. అనుగమించడం ధర్మం అంతే. అలా అనుగమించడం వల్ల ఏమవుతుంది, శాంతికారకం అవుతుంది. ఆ దంపతులు ఆ ఇల్లు కూడా పరమశాంతితో ఉంటారు. కాబట్టి ఆమె లక్ష్మి,
లక్ష్మిని నారాయణుడికి ఇస్తారు. అయితే ఆమె తనంత తాను కోరుకున్న స్థానం నారాయణుని యొక్క పాదసేవ. నారాయణుడు ఆవిడికి ఇచ్చిన స్థానం గుండెల్లో. ఆయన కాదు, పాదముల దగ్గర పెట్టింది, ఆవిడ కూర్చుంది. ఆవిడ మహాపతివ్రత కనుక, నిత్యానపాయని కనుక ఆమె ఆయన పాదముల దగ్గర ఉంటుంది. ఆయను నా పాదముల దగ్గర ఉండని ఆయన చెప్పలేదు. ఎప్పుడూ ఆయన పాదములను పట్టుకొని ఆయనని అనువర్తించిన కారణం చేత ఆవిడకి ఆయనిచ్చిన స్థానం తన గుండెల్లో. అందుకే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, ఆమె పరమేశ్వరుని యొక్క హృదయంలో కూర్చుని ఉంటుంది. అంటే ఏ స్త్రీ భర్తని అనుగమిస్తుందో, అనువర్తిస్తుందో, ఆయనని సేవిస్తుందో, ఆమె ఆయన గుండెలలోకి చేరుతుంది. స్వాధీన వల్లభ, ఆమెని కాదు అని ఆయన ఏమీ చెయ్యలేడు. ఆమె లేని నాడు, ఆమె పక్కన ఉండకపోతే ఆయనకి అయోమయంగా ఉంటుంది. ఎంతో తెలుసున్నవాడే, ఎన్నో విషయాలు ఎరిగిన్నవాడే, కానీ ఆ స్థానం ఒక్క పూట ఖాళీ అయిందనుకోండి, ఒక్క పూట ఖాళీ అవ్వడం అంటే ఆవిడ ఎక్కడికో వెళ్ళింది. ఆయన పంచి ఆయనకు కనపడదు, ఆయన ఉత్తరీయం ఆయనకు కనపడదు, ఆయనకి ఇంకా ఎంత కంగారో. ఎందుకు ఆ కంగారంతా అంటే, అది లేదు ఇంట్లో, అది లేదు ఇంట్లో, అది లేదు ఇంట్లో అంటుంటాడు. అది లేకపోతే ఏమైంది, మిగిలినవన్నీ లేవా? మిగిలినవన్నీ ఉన్నా ఆవిడ లేకపోతే ఆయనకు కనపడమంతే. ఆయన కళ్ళు, ఆయన చెవులు ఆవిడైపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే, ఆయన అంత అనువర్తించి ప్రతి దానికి ఆమెని పిలవడం, ఆమెతో మాట్లాడకుండా ఉండలేని స్థితి. తాను బయట ఏదైనా చెప్పాలన్నా ముందు ఆవిడికి చెప్పి చెప్తాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? మీరు చూడండి, పరమేశ్వరుడు లోకానికి ఏ విద్య చెప్పాలన్నా ముందు పార్వతీదేవికి చెప్తాడు. పార్వతీదేవి ద్వారానే లోకానికి ప్రకాశిస్తుంది తప్ప ఆయన పార్వతీదేవిని కాదని లోకానికి చెప్పడు. అందుకని ఆవిడికి చెప్పకుండా ఆయన ఏదీ చెయ్యలేనంతగా ఆయన మనసుని ఆక్రమించగలిగినటువంటి స్థితి, ఆయన మనసులోకి చేరిపోగలిగిన స్థితి ఆయనని అనువర్తించి పొందింది, ఆయన్ని శాసించి పొందినది కాదు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపట్టాలి. జరగబోతున్నటువంటి విషయాన్ని సంకేతిస్తున్నారు. లోకంలో ఏ ఆడదైనా అలాగే అనువర్తించాలి. ఏ ఆడదైనా లక్ష్మిగానే కన్యాదానం చేయబడుతోంది కాబట్టి భర్తని నారాయణుడిగానే ఉపాసన చెయ్యవలసి ఉంటుంది. భర్తకి వేళ పట్టున పలహారం పెడితే ఆమె చెయ్యవలసిన సేవ చేసేసినట్టే, ఈశ్వరుడికి ఉదయం నైవేద్యం పెట్టేసినట్టే. ఆయనకి మధ్యాహ్నం భోజనం వేళ పట్టున వండి పెడితే ఆమె మహానైవేద్యం పెట్టినట్టే. ఆయన మహానైవేద్యం పెట్టాలేమో, ఆవిడకి ఆ బాధ లేదు, ఆవిడ ఆయనకి పెడితే చాలు. ఆయన మనసా పరమేశ్వరుడి యొక్క పాద సంవాహనం చెయ్యాలేమో, కాళ్ళు పట్టాలేమో, ఆవిడ ఆయన కాళ్ళు పట్టి పడుకుంటే చాలు. ఇది ఆడదానికి లోకంలో ఉన్నటువంటి గొప్ప సౌలభ్యం. ఆమె భర్తయందు ఈశ్వరుణ్ణి చూసి చేస్తే, ఆయన ఒక మాట చెప్పారనుకోండి, ఓ ఈశ్వరుడు నాకు ఇలా చెప్తున్నాడు అని ఆమె అనువర్తించిందనుకోండి, ప్రసన్నవదనయ్యి. అది మళ్ళీ మూతి విరిపుతో అనువర్తించడం కాదు. భర్త ఒక మాట చెప్తే ఈశ్వరుడే చెప్పాడన్న భావనతో భర్తని అనుగమించిన స్త్రీ మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యము సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని శాసించగలదు. సుమతి అనసూయ అటువంటి శాసనం చేయలే. కాబట్టి అలా అలా పడుకుని ఉన్నటువంటి స్థితి మనకి లోకంలో ఒక విషయాన్ని చెప్తుంది. ఆమె ఆయన పాదముల దగ్గర కూర్చుంది, ఆయన ఆమెకు హృదయంలో స్థానమిచ్చాడు. ఇప్పుడు ఆవిడ కానీ ప్రణయ కలహానికైనా ఎక్కడికైనా వెళ్ళిందో వైకుంఠం అయోమయం. ఆయన అక్కడ ఉండడం అన్నది సుతారము, ఆయనకి ఇష్టం ఉండదు. అది వైకుంఠమే కావచ్చు, లక్ష్మి లేకపోతే ఆయన ఉండలేడు. ఈ ప్రతి ఇల్లు అలాగే ఉండాలి. కలియుగం ఎలా ఉండాలో అసలు ఆ కదలికలో చూపిస్తున్నారు ఈశ్వరుడు. అది ఆ వైభవం. కాబట్టి ఇప్పుడు అలా పడుకుని ఉన్నటువంటి మంగళమూర్తిని దర్శనం చేశాడు, పొంగిపోవాలి ఆ భృగు. కానీ ఆయన ఆలోచన ఎలా ఉందో తెలుసా అండి? నేను బ్రహ్మలోకానికి వెళ్ళాను, ఆయన పక్కన సరస్వతీదేవిని కూర్చోబెట్టుకుని వీణ వాయించుకుంటున్నాడు, ఆయనకి భార్య పిచ్చి. నేను కైలాసానికి వెళ్ళాను, సరే ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుని ఉన్నాడు, ఆయన భార్య పిచ్చి. ఇక్కడికి వచ్చాను, ఈయన పడుకుని కాళ్ళు పట్టించుకుంటున్నాడు. ఏమిటో, ముగ్గురు మూర్తులకి
అమ్మవారి పిచ్చే. వీళ్ళు ఎవ్వరూ కూడా అసలు వచ్చిన వాళ్ళని పలకరిద్దామనేటటువంటి పరాకుతో లేరు. నిజానికి అది కాదు, ప్రకృతి పురుషుల యొక్క కలయిక, ఈ లోకము యొక్క కదలికలు ఆ త్రిమూర్తుల యొక్క శక్తులతో సమ్మేళనముగా చెప్పబడతాయి. ఆయన నాలుక మీద పెట్టుకున్నాడు అంటారు, బ్రహ్మగారు నాలుక మీద పెట్టుకున్నాడు అంటే నిజంగా భార్యని తీసుకొచ్చి నాలుక మీద ఎవరు కూర్చోబెట్టుకోగలరండి? ఎంత ప్రేమైనా ఉండొచ్చుగాక, వచ్చి నాలుక మీద కూర్చోవాయ్ అంటే ఎవరు కూర్చోబెట్టుకోగలరు? కూర్చోబెట్టుకోగలరా? ఎవరికీ సాధ్యం కాదు. మరి బ్రహ్మగారు ఎలా కూర్చోబెట్టుకున్నారు అంటే ఆయన నాలుగు ముఖములతో వేదం చెప్తారు, నాలుగు ముఖములతో వేదాన్ని వల్లెవేస్తూ ఆయన సృష్టి కార్యం చేస్తాడు. ఆ సృష్టి కార్యం చేసేటప్పుడు కావలసినటువంటి వేద సంబంధమైన జ్ఞానముగా సరస్వతి ఆయన యందు ప్రవహిస్తుంది. ఆయన నాలుక మీద నర్తనం చేస్తుంటుంది వేదం, అది ఆయన నాలుక మీద ఉండడం. పరమేశ్వరుడికి దేహార్థ భాగంలో ఉంటుంది. నిన్ననే మనవి చేశాను, లాస్య తాండవములు శ్రీ మహావిష్ణువుకి హృదయంలో ఉంటుంది. స్థితికారుడు పరిపాలకుడు, నువ్వు ఈ తప్పు చేసావు చంపేస్తానంటే కుదరదు. ఆ తప్పు ఎందుకు జరిగిందో ఆలోచించి దయాళువై శిక్షని తగ్గించేవాడై ఉండాలి, కరుణామూర్తి అయి ఉండాలి. అందుకని ఆయన గుండె దయతో నిండి ఉంటుంది. అందుకే వేదాంత దేశికులు అమ్మవారి మీద శతకం చేస్తే పేరు పెట్టలేదు, దయాశతకము అన్నారు. అమ్మవారే దయాస్వరూపిణి. కాబట్టి ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాంత క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆమె వాత్సల్యస్వరూప, అంతటి దయామూర్తి ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు అటువంటి స్వరూపాన్ని ఆయన చూశాడు, చూసి పొంగిపోవాలి. కానీ ఆయనేమనుకుంటున్నాడంటే లోపల ఆయన బాధ వేరుగా ఉంది. ఈ ముగ్గురులో ఎవరు గొప్పవాడో ఆయన నిర్ణయించాలి. ఇద్దరిని పనికి మాలిన వాళ్ళని తీర్పు చెప్పేశాడు. ఇప్పటికి మూడో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఈయన కూడా భార్యతోనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఇలాగే భార్యతో తమకంతో ఉన్నాడు అని వెళ్ళిపోతే యజ్ఞంలో ఎవరు భోక్త? నారదుడు నేను ప్రశ్న వేశాడు, అందుకదు వచ్చింది కదలికంతా. కో భుంక్తే యజ్ఞ సుఫలం, కోవా అధ్యక్షశ్చ దేవతాః అని అడిగాడు ఆయన. ఎవరు ఈ యజ్ఞానికి అంతటికీ అధిదేవత? ఎవరు త్రిమూర్తులలో ఎవరికి ఇస్తారు మీరు అని అడిగాడు. ఇప్పుడు నిర్ణయం చేస్తానని ఈయన బయలుదేరాడు, అక్కర్లేని విషయం నెత్తికేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎలా, ఈయన ఆందోళన ఈంది, అక్కర్లేని ఆలోచన వైపుకి బుర్ర వెళ్ళడం అంటే అది. కాబట్టి ఇప్పుడు ఈయనకి లోపల నుంచి ఎక్కడలేని కోపం భృగువుకి వస్తుంది. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి, శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నారు, వచ్చినవాడు తన చేత చూడబడనట్టు లేదా తాను ఆయనని చూడనట్టు పరాకుగా ఉన్నట్టు తాను నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుని ఉన్నాడు. నిజంగా విష్ణు అలా నిద్రపోతారా? నిద్రపోకపోవడం ఏంటి, మీరు శయన ఏకాదశి చేయట్లా పడుకున్నారని, ఉత్థాన ఏకాదశి చేయట్లా లేస్తున్నారని, మరి శయన ఏకాదశి ఉత్థాన ఏకాదశి ఉంటే పడుకుని లేచినవాడేగా అయినా, మరి పడుకోకపోవడం ఏంటి? ఆయనకు పడుకునే అలవాటు ఉంది, మనమే చేస్తున్నాం పండగలు. మరి పడుకుంటున్నాడు లేస్తున్నాడు అన్నప్పుడు అప్పుడు కూడా పడుకుంటే తప్పేమిటి? కాదు, ఆయన పడుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మనం పడుకున్నట్టు తామసిక నిద్ర కాదు అది, అది నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన ఇలా కళ్ళు మూసుకుని పడుకున్నట్టుగా పడుకుని ఈ పైకి చూసినప్పుడు ప్రతివాడు మహాభక్తుల్లాగే కనపడతాడు. ఇంత రొట్ట పట్టుకొచ్చి పూజ చేసిన వాళ్ళందరూ భక్తులు కాదు, ఎవడి మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టాడో వాడు భక్తుడు. కాబట్టి మీ మనసుని ఆయన చూస్తాడు. ఈ పైకన్నులు మూసి మీ లోపల మీ మనసు దేన్ని పట్టుకుందో ఆయన పరిశీలనం చేస్తాడు. ఇప్పుడు ఆయన దేన్ని పరిశీలనం చేస్తున్నట్లు, భృగువు యొక్క మనసును ఆయన పరిశీలనం చేస్తున్నారు. భృగువు యొక్క మనసుని పరిశీలనం చేస్తున్నవారు భృగువు మనసులో కలుగుతున్నటువంటి ఉద్రేకాన్ని తెలుసుకోలేనివాడా? తెలుసుకోగలిగినవాడు. ఇప్పుడు భృగువు ఏం చెయ్యబోతున్నాడో దాన్ని ఆపలేనంత అశక్తుడా ఆయన, లేదా ఆయన కళ్ళు మూసుకొనున్నా కళ్ళు తెరుచుకునేగా ఉంది లక్ష్మీదేవి? ఆవిడ పరమేశ్వరుణ్ణి తంతే ఊరుకునేంత అశక్తురాలా? ఆమె ఆపలేదా? యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః.
ఆ తల్లి అందరి యందు శక్తిగా ఉంది. అటువంటి తల్లి భృగువు చేయరాని పని చెయ్యడానికి సంసిద్ధుడైపోతున్నాడు. ఎందుకని? ఎవరు అసలు నేను పరీక్షిస్తానన్నాడో ఆయన ముందు సావధానుడై ఉండాలి. ఆయనకి ఎక్కడ లేని కోపంతో ఊగిపోతున్నాడు ఆయన. ఈ కోపం ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే విష్ణువు దాకా వచ్చేసరికి ఇంకా పరీక్షించడానికి నాలుగో వాళ్ళు లేడు ఆయన దృష్టిలో. అందుకని ఇప్పుడు విష్ణువు మీద కోపం వచ్చినటువంటి భృగువు తన కాలుతో విష్ణువు యొక్క వక్షస్థలం మీద తనడానికి సిద్ధపడ్డాడు. కలియుగ లక్షణం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబ అడుగులు వేసి వచ్చి శేషశయనం మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నడానికి కాలెత్తబోతున్నాడు. ఆయన ఏం ప్రశాంతంగా నడిచి రావట్లేదు, చాలా కోపంగా నడిచి వస్తున్నాడు. నడిచి వస్తున్నప్పుడు ఏమంటే చాలా గబుక్కుని వచ్చేసాడండి. ఆపలేకపోయాడు ఆయన. అందామనుకుంటున్నారా? వాలి నాలుగు సముద్రముల దగ్గరికి వెళ్ళి అన్ని చోట్ల నిలబడి అర్ఘ్యం ఇవ్వగలిగిన వేగం కన్నా వేగమైన బాణం వెయ్యగలిగిన రామచంద్రమూర్తిగా వచ్చినవాడు, ఇటు తిరిగి యుద్ధం చేస్తున్నటువంటి వాలి ఏమిటి అని ఇలా చూసే లోపలే వచ్చి బాణం వక్షస్థలం మీద గుచ్చుకోగలిగినంత వేగంగా బాణమును విడిచిపెట్టగలిగిన రామావతారాన్ని స్వీకరించగలిగిన శ్రీ మహావిష్ణువు ఆ ఉత్తరాగర్భంలోకి అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి ఆగ్నేయాస్త్రం వెళ్ళి లోపల ఉన్న పిండాన్ని చెమకి చంపేస్తుంటే ఆమె కడుపు గోడ లోపలకి ఆ పిండానికి మధ్యలో ఒక ఉల్లిపొర కాగితం పెట్టడానికి వీలైనంత చోటు మాత్రమే ఉండి ఇంకా అది ఇలా తగలడానికి అంత వేగంగా ఒక అస్త్రం పెడుతుంటే అది తెలుసుకుని ఇలా గుర్రబండి పట్టుకుని ఎక్కుదాం అనుకున్నవాడు అలాగే ఉండి ఒక్క క్షణంలో ఉత్తరాగర్భంలోకి వెళ్ళి ఈ పిండానికి అస్త్రానికి మధ్యలో నిలబడి అస్త్రాన్ని తాగగలిగినంత వేగం ఉన్నవాడికి ఈ సమస్త లోకాల్ని సంకల్పం చేత ప్రళయజలములయందు ముంచి రావాకు మీద పడుకుని తేలియాడగలిగినటువంటి శక్తి స్వరూపుడికి పరిగెత్తుకొస్తున్నటువంటి భృగువు యొక్క వేగాన్ని నిగ్రహించగలగడం పెద్ద కష్టమా? ఆయన చెయ్యలేడా ఆ పని? స్థాణువగుదువుగాక అని సంకల్పం చేశాడు అనుకోండి, అలా ఉంటాడు ఆయన. ఆయన ఏం కొత్తగా చేయక్కర్లేదు. ఇప్పుడు ధనుర్బాణాలో శంఖచక్రాలో ఏం పట్టుకోక్కర్లేదు. అటువంటి శ్రీమన్నారాయణుడు ఆయనే సామాన్యమైన వ్యక్తి. పోనీ తెలుసుకోలేనివాడా? అంత గబగబా వస్తున్నాడు, నాకు నమస్కారం పెట్టడానికి వస్తున్నాను అనుకున్నానండి అందాం అనుకుంటున్నారా? కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత రథం మీద తాను కూర్చుని సారథిగా అర్జునుడి వంక తిరిగి వెనక్కి, అర్జున నువ్వు రథంలోంచి కిందకి దిగిపో, నువ్వు కిందకి దిగి గాంధీవన్ తీసేసుకో, రథంలో నీ సంభారాలు ఏమున్నాయో అవన్నీ తీసేసి కింద పెట్టేసుకో, కింద పెట్టేసుకున్న తర్వాత ఇంకా లోపల నీకు సంబంధించినవి ఏవి లేవు అనుకున్నాక చెప్పు, అప్పుడు నేను దిగుతాను, లేకపోతే ఉపద్రవం స్మా అంటే అర్జునుడు గాంధీవం అక్షయబాణతోనీరాలు గదలు కత్తులు అన్నీ తీసి కిందకి దింపేసి తాను కూడా కిందకి దిగి దూరంగా వెళ్ళి నిలబడి ఆఖరికి పతాకం మీద ఉన్నటువంటి హనుమ భూతగణములతో కలిసి ఆయన కూడా వెళ్ళిపోతే చిట్ట చివర రథం మించి కృష్ణ భగవానుడు ఆ పగ్గాల్ని ఇలా వదిలిపెట్టేసి ఒక్కసారి కిందకి దిగగానే రథం భగ్గున మండిపోయి మహాభారతంలో మండిపోతే అర్జునుడు ఆశ్చర్యపోయి, బావా అదేమిటి రథం ఇప్పటిదాకా కాలకుండా ఎలా ఉందన్నాడు. ఈ రథం యథార్థానికి కర్ణాదుడు విడిచిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి అస్త్రముల చేత ఎప్పుడో కాలిపోయింది, కానీ అలా కాలిపోతే అందులో ఉన్నటువంటి నువ్వు కూడా కాలిపోతావని ఈనాళ్ళు కాలకుండా దీని నుంచి కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత శత్రువుల్ని నిశ్శేషంగా సంహరించిన తరువాత ఇప్పుడు ఈ రథం తగలబడిపోయినా పర్వాలేదని నేను కిందకి దూకాను, నేను దిగితే తప్ప అది కాలడానికి వీల్లేదు, నేనున్నంత కాలం అది ఉండవలసింది, నేను కూడా నిన్ను భద్రంగా దింపి అన్నీ దింపేసి నేను దిగిపోయాక అది కాలిపోయింది, అది కాలకుండా నేను దాని మీద కూర్చుని కాపాడాను అర్జున అన్నాడు. ఇన్ని తెలుసున్నవాడు గబగబా వస్తున్నటువంటి భృగువు ఎందుకు వస్తున్నాడో తెలియనివాడా? మరి ఎందుకు ఉపేక్షించినట్లయినా? ఇది కదలిక. కదలనట్టు తెలియనట్టు ఆయన ఎరుకలోకి రానట్టు కదలక పడుకున్న వాడిలో నిజమైన కదలిక ఉంది. ఏ కదలికో తెలుసా అండి?
అది వెంకటేశ్వరావతారంగా రావడానికి సంబంధించిన మొదటి కదలిక. అక్కడుంది అసలు కదలిక అంతా, కానీ అది పైకి దొరకదు ఆ కదలిక. ఆయనని అనుమతిస్తే ఆయన వచ్చి తంతే తప్ప ఒక కారణం ఏర్పడదు తాను కదలడానికి. ఈ కారణం తర్వాత ఇంకా మిగిలిన కారణాలు రావాలి. ఈ కారణములలో మళ్ళీ కలియుగంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటో, తాను పైకి మాట్లాడకుండా కలియుగంలో ప్రజలు పాటించవలసిన ధర్మాలు ఏమిటో బోధ జరిగిపోతుండాలి. ఇన్నిటిని ఏకకాలమునందు ఆయన ఆవిష్కరించారు. కాబట్టి ఇప్పుడు ఈయన గబగబా కాలిత్తి అక్కడికి వెళ్ళి ఆ పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఒక్క తన్ను తన్నారు వక్షస్థలం మీద. తన్నగానే ఆ గుండెల మీద అరికాలుతో తన్నినటువంటి ఆ తాపుకి తెలివచ్చిన వాళ్ళే లేచాడు. లేచి ఒకనొకనాడు సీతమ్మ తల్లి యొక్క వక్షస్థలం మీద కాకాసురుడు గాడవేసినంత మాత్రం చేత కోపాన్ని పొందిన రామచంద్రమూర్తి తాను పడుకున్నటువంటి ప్రదేశానికి పక్కనున్న దర్భాసనంలోంచి ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగలిగినటువంటి వాడు. వెంకటేశ్వరావతార ఆవిష్కరణ సమయమునందు ఎలా లేచాడో తెలుసా అండి? ఉద్ధాయ వినయాన్వితౌ, అతి వినయంతో లేచాడు. ఇది అసంభవమైన విషయం. ఎందుకో తెలుసా అండి? మీరు నిజంగా నిద్రపోతున్నవాణ్ణి గుండెల మీద దన్నారనుకోండి, వాడు ఉలిక్కి పళ్ళేస్తాడు తప్ప మహావినయంతో లేవడం కుదరదు. కానీ మీకు అందులో ప్రయోగించిన భాషని బట్టి ఆ కదలిక వెనక ఉన్న రహస్యం మీరు అర్థం చేసుకోవాలి. ఉద్ధాయ వినయాన్వితౌ, ఎందుకో తెలుసా అండి ఆ వినయం? తన్నిన భృగు మీదంతా ఆదరణ ఏమిటి? కాదు. కలియుగంలో భగవన్ మార్గంలో నడవాలి అనుకున్న వాడికి ఉండేటటువంటి పరీక్షలు అన్నీ ఇన్నీ కావు. సాధారణంగా భగవన్ మార్గంలో నడిచేవాడికి దొరికే మొదటి కితాబ్ ఏమిటో తెలుసా అండి? మీరు పిలవకపోయినా వచ్చి పక్కన చేరి పొగుడుతాడు, 3 రోజులు అవదు, మీ వెనక్కి చేరి రాళ్ళేస్తాడు. నిన్ను సేవింపక నాపదల్ పడవని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానముగల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి, లోకులు నందని మెచ్చని, ఎలుగని, లోలోన నిందించని, చీకాకున్బడని, మహాత్ముడని, జీలొగ్గని, మూకీభావమునం తిట్టని, త్రోయని, మీ కారుణ్యము కలిగి ఉండి నేను అంతే చాలునో శంకర. భగవన్ మార్గంలో నడవగలిగినటువంటి వాడికి కలియుగంలో గొప్ప ఓర్పు అవసరం. ఆ సహనం లేదనుకోండి ఆయన, ఆ సహనాన్ని కోల్పోయాడు అనుకోండి, ఆ ఓర్పు పోయిందనుకోండి, అసలు కలియుగంలో ఈశ్వరుడి పాదాలు పట్టుకుందామనుకున్న వాడికి వచ్చేవన్నీ పరీక్షలే. అసలు కలియుగం అంటేనే ఓర్పు ఉండకపోతే ఎక్కడైనా పడిపోతాడు. అసలు ముందు పడగొట్టేది ఏది? కోపం తెప్పించి పడగొట్టిస్తుంది. కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి స్థితిని ఎలా ఎదుర్కొనాలో ఆయన మనకి చూపిస్తున్నాడు. సహనం, 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 ఓర్మితో ఉండడమే. నువ్వు తిరగబడి కలియబడి సాధించేది కలియుగంలో కాదు. ఇతర యుగాల్లో అయితే ధనుర్బాణాలు పట్టుకోవచ్చు, చంపేసేయచ్చు. కలియుగంలో వచ్చిన ప్రమాదం ఏమిటో తెలుసా అండి? ఉపాధి చేత మనుష్యులు రాక్షసులు తెలియరు. అది కలియుగానికి ప్రథమ లక్షణం. మిగిలిన యుగాల్లో ఉపాధి చేత తెలుస్తారు, ఈయన మనుష్యుడు, ఈయన రాక్షసుడు తెలుస్తారు. కలియుగంలో మనుష్య శరీరమునందు రాక్షసుడు ఉంటాడు, రాక్షసులు వేరే ఉండరు. వాడు ఈ శరీరంలోనే కూర్చుని పైకి మనుష్యుడిలా కనపడుతుంటాడు. వాడు చేసేవన్నీ రాక్షసకృత్యములే చేస్తుంటాడు. కాబట్టి ఎంతమందిని మీరు తెగటారుస్తారు? ఎలా తెగటారుస్తారు? కుదరదు. కాబట్టి ఈ యుగంలో మనుష్యుల్ని కలిపురుషుడు ఎంత తొందరగా పాపంలో ముంచుతాడో, పరమేశ్వరుడు అంత దయాళువై ఆ పాపంలోంచి ఉద్ధరించి పాపం నుంచి వాడంతట వాడు బయటికి వచ్చే శక్తిని కృప చెయ్యగలిగిన వాడై వచ్చి నించోవాలి తప్ప, అసలు ఆయన నేను పాపులను చెనకుతానన్న మాట కలియుగంలో అంటే అసలు బతకడానికి ఒక్కడో ఉండడు. ఎక్కడో కోట్ల మందిలో ఒక్కడు ఉండాలంతే. కాబట్టి ఎంత ఓర్పుతో రావలసిన అవతారం ఆ అవతారం. ఎవ్వడూ ఆయన చెప్పిన మాట విని చేసేవాడు ఉండడు. ఎవణ్ణి చూసినా ఆయన చెప్పిన ధర్మాన్ని అతిక్రమించేవాడే కనపడతాడు. ఆయన చెప్పిన శాసనమైన వేదాన్ని తిరస్కరించేవాడే కనపడతాడు. వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకని వాడే కనపడతాడు. అప్పుడు ఆయన చక్రం పట్టుకుంటే, అప్పుడు ఆయన శంఖం పట్టుకుంటే, ధనస్సు పట్టుకుంటే
అప్పుడు అసలు లోకంలో ఇక మిగలడానికి ఉండరు. మిగిలిన యుగాల్లో అయితే మిగలడానికి కొంతమంది ఉన్నారు, చావడానికే కొంతమంది ఉన్నారు. ఈ యుగంలో అసలు మిగలడానికి ఉండేవాళ్ళు ఒకరో ఇద్దరు మిగులుతారంతే. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే పరమ ఓర్పుతో నిలబడాలి. నిలబడితే తప్ప ఇంతమందిని ఉద్ధరించడం కుదరదు. కాబట్టి అసలు ఆ కదలికలో మొదట ఆ ఓర్పుని ఆయన సూచించాడు. కాదు, ఆయనకి ఓర్పు కాదు, కలియుగంలో వృద్ధిలోకి రావాలనుకున్న ఎవ్వడైనా ఈశ్వరుడి పాదాలు పట్టుకుని భక్తితో ఉందామనుకున్నాడు వాడు చాలా ఓర్పుని కలిగి ఉన్నవాడై ఉండాలి. ఆ ఓర్పు లేదనుకోండి వాడు పడిపోతాడు ఎక్కడో. ఎందుకునో తెలుసా అండి, ఎక్కడ మీకు సమ్మానం ఉంటుందో అక్కడే తిరస్కారం ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. ఎక్కడ సమ్మానం ఉంటుందో అక్కడే మీ అహంకారం పెరగడానికి విత్తనం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే లోకంలో చాలా వృద్ధిలోకి వస్తున్నటువంటి పండితుడు నిస్వార్థమైనటువంటి బ్రాహ్మణుడుంటే వాణ్ణి కలియుగంలో ఎలా పాడు చేయొచ్చు అని అడిగారు. వాడికి ఒక రెండు మూడు సన్మానాలు చేయండి అన్నారు. చేస్తే వాడు పారైపోతారు. ఎందుకో తెలుసా అండి, వాడికి మీరు సన్మాన పత్రం ఇచ్చేశారనుకోండి చాలు, వాడు దాన్ని ఇంట్లో ఎదురుగుండా పెట్టుకుని రోజు పైనుంచి కిందకి కింద నుంచి పైకి చదువుకుని నేను నిజంగా అంతటి వాడినే అనుకుంటాడు. అదొక్కటి చాలు వాడు పాడైపోవడానికి. పోతుందంతే, నా అంతటి వాడిని నేను ఇంకా ఈశ్వరుడు ఎందుకంటాడు. కాబట్టి కలియుగంలో దేనికైనా సహనమే. మీరు చూడండి, నేను ఎందుకు వేదిక మీద కూర్చుని వివరంగా చెప్పాలి, మీరు ఎక్కడికి వెళ్ళండి మీ సహనానికి పరీక్ష ఉంటుంది. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళండి, మాట దగ్గర నుంచి చేష్ట వరకు అసలు క్రమశిక్షణతో సాత్వికమైనటువంటి తీరుతో ఉండేటటువంటి వ్యక్తులు మీకు కనపడరు. ఒక్కసారి తీసుకెళ్ళి ఒకన్నో కుర్చీలో కూర్చోబెట్టారో అంతే. ఎంత మార్పు వచ్చేస్తుందో, ఎంత అధికార లాలసో. గజ్జల మల్లారెడ్డి గారి భాషలో చెప్పారంటే, అధికార కామిని గాఢ పరిశ్వంగము చేత ఆమె అధరామృతమును తాగి మత్తెక్కి తైతక్కలాడే అధికార బధిరాధములు అన్నాడు ఆయన ఒకతోట. అలా అటువంటి స్థితిని పొందేస్తాడంతే అధికారంలోకి వెళ్ళగానే. యుక్తాయుక్త విచక్షణ ఉండదు, ఎవడిష్టం వచ్చినట్లు వాడు మాట్లాడుతుంటాడు. అన్ని చోట్ల మీరు ఓర్మి వహిస్తూనే ఉండాలి. ఆ ఓర్పు మీకు పోయిందో అవతలవాడు కాదు పాడయ్యేది, మీరు పాడే. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ, క్షమా యశః, క్షమా సత్యం, క్షమయావిష్టితం జగత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఓర్పుయే సత్యము, ఓర్పుయే ధర్మము, ఓర్పుయే యజ్ఞము. అసలు నిజమునకు ఈ జగత్తంతా దేని ఎందుంది అంటే ఓర్పు ఎందే ఉంది. ఓర్పు పట్టలేక ఉద్ధతితో ప్రవర్తిస్తే అయిపోయిందంటే. ఏముందండి, ఇవాళ ప్రపంచం అంతా కూడా ది ఎంటైర్ వరల్డ్ కెన్ బి డిస్ట్రాయిడ్ జస్ట్ త్రూ ది ప్రెస్ ఆఫ్ ఎ బటన్ అంతే కాదా. ఎక్కడో కూర్చుని ఇలా ఒక బటన్ నొక్కితే ప్రపంచం అంతా వచ్చి బాంబులు పడిపోగలిగినటువంటి వ్యవస్థ ఇవాళ ఏర్పడిపోయింది. ఎక్కడ ఎవరు సహనాన్ని కోల్పోయినా ఈ ప్రపంచ పటంలో దేశాలుండవు, జీవజాలం ఉండదు. కానీ ఇంకా నిలబడగలుగుతోంది అంటే ఎక్కడో ఇంకా సహనం అన్న మాట ఒకటి ఉంది. అది లేకపోతే అర్థమేముంది? మీరు కలియుగంలో గమనించండి, తల్లి దెబ్బలాడిందని ఆత్మహత్య పిల్ల, మేస్టారు కొట్టారని ఆత్మహత్య పిల్లాడు, భర్త దెబ్బలాడారని భార్య ఆత్మహత్య, అప్పులు చేసేసి తీర్చలేకపోతున్నామని కుటుంబం ఆత్మహత్య, లేకపోతే తనకి ఇంకా పెళ్ళవలేదని ఆడపిల్ల ఆత్మహత్య, ఉద్యోగం రాలేదని మగపిల్లవాడు ఆత్మహత్య. ఈ ఆత్మహత్యలన్నిటికీ కారణం ఎక్కడ అంటే సహనము అన్న మాటని కోల్పోవడమే. వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక తీర్పు చెప్తారు, కళ్యాణీ పతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. మనుష్యునికి 100 సంవత్సరాల వయస్సు, 99 సంవత్సరముల 364 రోజుల 23:59 కష్టములతోటే బతికినా చిట్ట చివర 107 పూర్తయ్యే 1 సెకండ్లో నువ్వు శుభవార్త వింటావు, నువ్వు అలా ఓర్పుతో ఉండగలిగితే. కాబట్టి ఓర్పు అంత ప్రధానం. కలియుగంలో ఏ లక్షణాన్ని మనుష్యులు కలిగి ఉండాలో, ఏ రంగంలో వృద్ధిలోకి రావాలనుకున్నవాడైనా ఆ సహనం ఉండాలి. ఆ సహనము మీరు విడిచిపెట్టేశారనుకోండి,
అంతే. మీరు చూడండి, నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. వెంకటేశ్వర అవతారం అంటే ఏదో తిరుపతి వెళ్ళిపోవడమును ఆ హుండీలో డబ్బులు వేసేయడం వచ్చేయడం అనుకున్న వాడికి అంతవరకే పనికొస్తుంది అది. కాదు, వెంకటేశ్వరావతార కదలికలో మీకు ఒక బోధం ఉంది అని మీరు అనుకుంటే మీ జీవితం పండడానికి వెంకటరమణుడు కారకుడవుతాడు. మీరు ఈ పొద్దున్నే లేచి ఇలా పేపర్ చదవండి, మీకు ఎంత ఉద్రేకం కలుగుతుందో. మీ సహనాన్ని కోల్పోయేటట్టే ఉంటాయి లోకంలో జరిగే సంఘటనలన్నీ. ఎందుకని, అది కలియుగం యొక్క లక్షణం. ఎక్కడ కోపం ఆవహిస్తుందో అక్కడ ఆలోచన నశించిపోతుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురుదపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూ నధిక్షిపేత్. ఆ క్రోధం వచ్చిన వాడు గురువుని కూడా చంపేస్తాడు. ఎందుకంటే ఇంకా యుక్తాయుక్త విచక్షణ అన్న హద్దు నశించిపోతుంది ఆ కోపంలో. ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడకూడదో ఏమీ తెలియదు. యథోరగస్తజం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఆ హద్దు దాటకుండా కోపాన్ని అవసరమైతే తెచ్చుకుని, ఓ ఇంతకన్నా నేను కోపధారిని కాకూడదని తన ఒంటిలో పుట్టినటువంటి కుబుసాన్ని తానే విడిచిపెట్టేసిన పావులా, తన కోపాన్ని తాను ఒక హద్దు దాటిన తర్వాత ఉంచుకోకుండా విడిచిపెట్టగలిగిన వాడెవడో వాడు ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః యోబుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. అగ్నిహోత్రము పెరగకుండా ఆర్పిన వాడు ఎటువంటి వాడో, కోపము ప్రజ్వరిల్లకుండా నియంత్రించుకున్నవాడు ధన్యుడు. ఆ ధన్యుణ్ణి పాపం అంటదు. నిన్నటి రోజున మీకు చెప్పాను పాపం అన్న మాటకు అర్థమేమి. ధన్యుని చెనకలేనిది ఏదో దానికి పాపం అని పేరు. ధన్యుడనగా ఎవరు, ఎవడో ప్రతి దానికి హద్దు పెట్టుకుంటాడో, చెలియలి కట్ట పెట్టుకుంటాడో, ఆ చెలియలి కట్టని తనంత తానెవడు దాటడో వాడు ధన్యుడు. సముద్రం భూమి మీదకొచ్చి పడిపోయేటటువంటి శక్తి లేక ఉండిపోతుంది అలాగా. ఈ ఒడ్డు నేను దాటి రాను అని ఏదో ఒక గోనె బస్తాలో పెట్టి మూట కట్టేస్తే కాళ్ళు చేతులు గింజుకుంటున్నవాడిలా పొంగి పొరలచు వచ్చి పృథివీపై పడకుండా కడలిరాయుడి కాళ్ళు కట్టాడయా, ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా. ఆ సముద్రుడు ఆ చెలియలి కట్టను అడ్డు పెట్టుకుని అక్కడ వరకే వచ్చి వెనక్కి ఎందుకు ఎడుతున్నాడు అంటే, ఆయన పెట్టుకున్నాడు ఒక నియతి, నేను దాటి రాను, ఆయన వచ్చేస్తాను అని అన్నాడు అనుకోండి, మీరు ఆపగలరా నేను ఆపగలనా? ఆపలేము. అందుకే ఈ ఓర్పు ఎక్కడుంటుందో అక్కడ పొంగు కుంగు ఉండదు. పొంగు కుంగు లేకపోవడం ఓర్పుకి మారు పేరు. పొంగు కుంగు ఉంటే ఓర్పు పోతుంది. ఎందుకో తెలుసా అండి? ఏంటండి ఇంత గౌరవం పొంది నేను ఇలా కూర్చోడమా అన్నాను అనుకోండి, పోతుందంతే. ఏంటండి నిన్న సాయంకాలం ఉపన్యాసం చెప్పినప్పుడు అంత వేదిక మీద కూర్చుంటాను, అన్ని పూలదండలేస్తారు, అన్ని నమస్కారాలు పెడతారు, నేను ఆఫీస్కి వెళ్ళి ఇంకోటికి నమస్కారం పెట్టడమా, నీ పెట్టడం ఏంటండి అన్నాను అనుకోండి, పోయిందంతే నా ధర్మం. ఇక్కడ నేను నమస్కారమును పొందడానికి యోగ్యుణ్ణి, రేపు నేను ఆఫీస్కి వెడితే నా పై అధికారి ఎందు నేను విష్ణుస్వరూపాన్ని చూడాలి, నాకు ఆయన విష్ణువు, ఆ విష్ణుస్వరూపాన్ని చూసి నేను ముందు నమస్కారం చేయాలి, అప్పుడు నాకు ఈ ఇక్కడ పొందిన సత్కారం అక్కడ నమస్కారానికి అడ్డొచ్చింది అనుకోండి, అప్పుడు పోయేదేది? నేను కృతకమైనటువంటి హద్దులు పెట్టుకొని నా ధర్మాన్ని నేను పోగొట్టుకుంటున్నాను, ఎక్కడి ధర్మం అక్కడే. అది తెలియాలి. అందుకే సముద్రం చూడండి, వానాకాలంలో నదులన్నీ చేరుతాయి పొంగదు, వేసవి కాలంలో నీరంతా సూర్యుడు లాగుతాడు కుంగదు, ఎప్పుడు ఒక్కలా ఉంది. పొంగు కుంగు లేని సముద్రం చెలియలి కట్ట దాటదు, ఓర్పుతూ ఉంటుంది. సహనం, ఈ సహనం కలియుగంలో చాలా అవసరం. ఎక్కడ వరకు? చాలా ఓర్పుతో నువ్వు వ్యవహారాన్ని చక్కబెట్టాలి తప్ప ఒక్కొక్కసారి కోపం సాధనంగా వాడాలంతే. కోపాన్ని సాధనంగా వాడి నువ్వు చక్కబెట్టాలంతే. దాన్ని ఆ తర్వాత వెంటనే మనం అనుకున్న పని చక్కబడిపోతోంది, ఇంకా నువ్వు ఆ కోపం పట్టుకోకూడదు, అయిపోయిందంటే. అదొక పనిముట్టు. పటకారం ఎంతవరకు పట్టుకుంటావు? వేడి పాలగిన్ని చేత్తో పట్టుకోలేవు కాబట్టి పటకారతో పాలగిన్ని పట్టుకుంటావు. ఓహోహో పటకారా, వేడి పాలగిన్నెను అద్భుతంగా పట్టినావు, నిన్ను నీ విడిచిపెట్టను, పట్టి విడువరాదు నా చెయ్యిని పట్టుకుంటుటే. పటకారం ఎంతసేపు అంటే పాలగిన్ని తిప్పడానికి దింపడం వరకే. కోపం ఎంతవరకు? ఒక ముఖ్య ప్రయోజనాన్ని సాధించడానికి అదో ఉపకరణం, అయిపోయింది, అది సాధింపబడింది, ఆ దారిలోకి వచ్చేసారు, నువ్వు వదిలేదంతే వెంటనే. నేను అదే పట్టుకుని అదే పీక్కుంటూ కూర్చుంటే వాళ్ళు బాగుంటారు, నువ్వు వాడైపోతావు. కాబట్టి ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకోవడం చేతనవడం ఓర్పన్న హద్దు చేత నిర్ణయింపబడుతుంది. ఆ ఓర్మితో కార్యసాధన ఎలా చెయ్యవలసి ఉంటుందో కలియుగంలో,
అధికారం ఉన్నంత మాత్రం చేత సాధించలేరు, ఓర్మితోనే సాధించవలసి ఉంటుంది కలియుగంలో. ఎందుకో తెలుసా అండి, అధికారం ఉందని మీరు చేశారనుకోండి ఉపద్రవాలు వస్తాయి. మీరు ఓర్మితో చేశారనుకోండి, నా బాబు నాకన్నా అంటూ చేసిన వాడే ఉత్తమ అధికారి అవుతాడు లోకంలో. ఇది చెప్పడం అంతటి స్థితికారుడై, అంతటి మహాపరిపాలకుడై, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై, సకల భూతములలో ఉన్న తాపగలు వాడితడు అంటారు అన్నమాచార్య స్వామి. అటువంటి వాడు ఒక్క శాసనం చేసి భృగువుని శిల కింద మార్చలేక కలియుగంలో ఏది ఉండాలో లోకానికి నేర్పడానికి లేస్తూనే ఉద్ధాయ వినయాన్ వితౌ, వినయంతో నిద్రలేచాడు ఆయన. ఆయన నిద్రపోతే కదూ నిద్ర లేవడానికి, ఆయన తంటాడని తెలుసు తన్నించుకున్నాడు. ఎందుకు తన్నించుకున్నాడు, అలాగే ఉంటుంది కలియుగం అంటే. నువ్వు ఓపిక పట్టి సంస్కరించాలి తప్ప శపిస్తూ పోతే లోకంలో ఎవరూ మిగలరు. కాబట్టి ఇప్పుడు లేచి ఆయన ఏం చేశాడు, గబగబగబ శేషసైనాన్ని దిగొచ్చి రెండు పాదాలు పట్టుకున్నాడు భృగువి. పట్టుకుని ఆయన అన్నాడు, అయ్యయ్యయ్యో ఎంత పనిచేసేసారండి, నన్ను తన్నావయ్యా అని కోపడలేదు. వజ్రాధృఢతరం విద్ధిమచ్చరీరం ద్విజోత్తమ కిమర్థం తాడితం విప్ర కోమలాంగ్రితలేనతం అని అడిగాడు ఆయన. వజ్రాధృఢతరం విద్ధి, ఈ శరీరం ఉంది చూశారు మహర్షి, ఇది వజ్రం లాంటిది, బహు కఠినం, చాలా కఠినంగా ఉంటుంది, ఎన్ని యుద్ధాలు చేసిందో. ఇది నశించే శరీరం కాదు, మెత్తటి శరీరం గట్టి అయి మెత్తగా అయిపోతుంది, అది ధర్మం. అందుకే పెరిగినన్ని రోజులు శరీరం అంటారు. 50 దాటిన తర్వాత ఇంకా శరీరం అనకూడదు, దేహం అనాలంటే ఇంకా దహింపబడడానికే సిద్ధపడుతోంది. అందుకని మొదటి గుర్తు ఏమిటంటే, అబ్బాయి ఇంకా ఇది వెళ్ళిపోవడానికి పెట్టే సర్దేస్తోంది అని గుర్తు ఏమిటంటే, నల్లగా ఉన్నది తెల్లబడ్డం మొదలవుతుంది, జుట్టు తెల్లబడుతోంది అంటే అన్ని తెలుపులోంచి వచ్చాయి, అన్ని తెలుపులో కలిసిపోతాయి. ఎందులోంచి వచ్చి ఓపికతో నిలబడ్డావో అవి ఉపసంహార ప్రక్రియ ప్రారంభమైంది, కొత్త కొత్త ఆభరణాలు వస్తాయి. ఇప్పటి వరకు ఇది లేకుండా చూసిన వాడికి ఇది లేకుండా ఇప్పుడు కనపడదు. ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే గుర్తు ఏమిటంటే, ఉపసంహార ప్రక్రియ ప్రారంభమైంది, ఇందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళవలసినటువంటి ప్రస్థానం మొదలైపోయింది. ఒకనొక నాడు అది పూర్తిగా నిర్ణయింపబడిన నాడు ఇది కూడా కదలడం మానేస్తుంది, దీన్ని వాళ్లే పట్టుకెళ్ళి కట్టెలలో పెట్టేస్తారు, దహింపబడుతుంది, దహింపబడే స్వరూపాన్ని పొందేస్తోంది కాబట్టి దేహం అంటారు, పెరుగుతుంటే శరీరం అంటారు. 50 తర్వాత ఇంకా దహనమునకు దగ్గర పడుతూ ఉంటుంది, అందుకని మళ్ళీ మెత్తబడిపోతుంది. పుట్టినప్పుడు కాలు ముట్టుకున్నా, చేయి ముట్టుకున్నా, బుగ్గ ముట్టుకున్నా, గుండెలు ముట్టుకున్నా, పొట్ట ముట్టుకున్నా మెత్తగా ఉంటుంది. దూదిలా ఎలా ఉందో మా అబ్బాయి బొజ్జని ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. వాడి పొట్టలో తండ్రి నోరు పెట్టి ఏదో ఊతూ ఉంటాడు, ఊతుంటే చప్పుడు వస్తుంది, వాడు కిలకిల కిలకిల నవ్వుతూ ఉంటాడు. ఏది పెద్ద అయ్యాక పెట్టండి, వజ్రంలా ఉంటుంది వాడి కడుపు. కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్నారు, వజ్రాధృఢతరం విద్ధి, ఈ శరీరం వజ్రంలా చాలా గట్టిగా ఉంటుంది, ఇన్ని యుద్ధాలు చేసింది. దీన్ని తన్నడం, దీన్ని తంటే ఏమవుతుంది, మీ కాలు నొప్పెట్లా, ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఓర్పు అండి. ఆయన చేత కాక ఇదంతా కాదు, ఎందుకో తెలుసా, కలియుగంలో అసలు ఎలా ఉండాలో నేర్పుతున్నాడు ఆయన. ఇది నోటితో చెప్పక్కర్లేదు, ఆయన అవతారంగా రావడానికి కదిలిన మొదటి కదలికలో చూపించినటువంటి పాఠం ఏది ఉందో, సందేశం ఏది ఉందో అది లోకము పట్టుకుని అన్వయించేసుకోవాలి. అందుకే మీకు అసలు వెంకటాచలం వెళ్ళేటటువంటి వాళ్ళకు వచ్చే మొదటి పరీక్ష ఎక్కడంటే కోపం వచ్చేవే ఉంటాయి, అన్నిటికీ క్యూలే, పెద్ద పెద్ద క్యూలు. ఇంకక్కడి నుంచి దొంగదారుల కోసం వెతుకులాట, తెలిసిన వాడు ఎవడైనా ఉన్నాడా, VIP లెటర్లు దొరుకుతాయా, రికమెండేషన్తో వెళ్ళిపోవచ్చా, ఈశ్వరుడి దర్శనానికి రికమెండేషన్ ఏంటరా, ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించుకుని ముందు లోపలికి వెళ్ళిపోయినట్టు. అక్కడ కూడా మహాన్యాయం, నీలాగే జ్వరం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటే నువ్వు రికమెండేషన్ చేయించుకుని లోపలికి వెళ్ళండి, నీకు డాక్టర్ గారు తెలిసి పిలిస్తే వేరే విషయం, అది వేరు, అది ఆయనకి నీ పట్ల ఉన్న గౌరవం. నువ్వు ఎవరితో తీసుకొచ్చి రికమెండేషన్ చేయించుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడమే అంత అన్యాయం అయితే ఈశ్వరుడి దగ్గరికి రికమెండేషన్ చేయించుకుని వెళ్ళడం ఎంత అన్యాయం అండి. అంటే ప్రతిదానికి కోపం వచ్చేవే ఉంటాయి, ఏదో కోపం వచ్చే సందర్భాలు ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి, నా దర్శనానికి వచ్చావు కదా, నేను కదిలి నీ కోసం వచ్చాను కదా, నేను రావడంలో అంత ఓర్పు పట్టా, తన్నినా ఓర్చా, ఏ పాటి ఓర్పు పడుతున్నావురా జీవితంలో, అది పడితే నేను నిన్ను చూసి పొంగిపోతాను.
అసలు ఏ ఓర్పు లేకుండా ఉత్తుత్తినే నా దగ్గరికి వచ్చి దొంగ నమస్కారాలన్నీ పెడుతుంటే నువ్వు నేర్చుకున్నది ఏముంది? వెంకటరమణుడి భక్తుడు అంటే వెంకటేశ్వర దీక్ష అంటే వెంకటేశ్వరుడు లోకానికి ఇచ్చిన సందేశాన్ని పట్టుకోగలగడం. కాబట్టి ఆయన అన్నారు, వజ్రాధృఢతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ కిమర్థం తాడితం విప్ర కోమలాంఘ్రితలీనతం. చాలా కోమలంగా ఉండే మీ పాదం యొక్క అరికాలు, ఇంత మృదువుగా ఉన్న అరికాలుతో ఈ శరీరాన్ని తన్నారా, ఉండండి ఉండండి, ఎంత నిప్పెట్టిందో అని వెంటనే గబగబా ఆయన ఏం చేశాడంటే, ప్రక్షాళ్యో ఉష్ణోదకం, తీసుకొచ్చి వేడి నీళ్లు తీసుకురా అని వేడి నీళ్లు తెప్పించి, మనం చూడండి ఏమైనా కాస్త కాళ్ళు నొప్పి పెడితే వేడి నీళ్లు పోసుకుంటాం, పెట్టండి గిన్నెలో అని ఓ గిన్నెలో ఆ కాళ్ళు పెట్టించి ఓ పళ్ళెంలో వేడి నీళ్లు పోసి ఆ పాదాలు కడిగాడు. ఇప్పుడు ఎంత పొంగిపోతాడు భృగు అంటే, అత్యంత ముక్కోపికి సత్కారమే విరుగుడు. సత్కారం చేసేసారనుకోండి, ఆయన ఏం సర్టిఫికేట్ ఇస్తాడంటే ఈయనంత మంచివాళ్ళు లేడంటాడు. అది పరిశీలనం చేతిచ్చిందా, ఆయనకి జరిగినటువంటి సత్కారం చేతిచ్చిందా? అంటే నీకు సత్కారం ఎక్కడ బాగా జరిగిందో ఆయన పూజనీయుడా, అదే నువ్వు సర్టిఫికెట్లు ఇచ్చే విధానం. అంటే కలియుగం అలా ఉంటుంది, నువ్వు ఏం చేస్తున్నావు అన్నదాన్ని బట్టి నీకు గుర్తింపు ఉండదు. నీవు అవతల వాళ్ళ దగ్గర ఎంత ప్రాపకం సంపాదించగలవు, ఎంత బాగా పొగడగలవు అన్నదాన్ని బట్టి నీకు గుర్తింపు ఉంటుంది. కానీ ఆ గుర్తింపు ఈ శరీరమునకు సంబంధించింది, దీన్ని తృప్తిపరుచుకోవడానికి సంబంధించింది. ఈశ్వరుడి దగ్గర గుర్తింపు కావాలనుకున్నవాడు ఇటువంటి హేయమైనటువంటి మార్గములను అనుసరించక్కర్లేదు. ఆయనకి తెలుసు ఎవడు యోగ్యుడో, ఆయనకి తెలుసు ఆయన అనుగ్రహించగలడు. కాబట్టి ఇప్పుడు ఆ వేడి నీళ్లతో కడిగి ఆయన ఊరుకోలేదు, లక్ష్మీదేవిని దగ్గరికి పిలిచి అన్నాడు, స్వగృహం సకుటుంబంచ సర్వలోకం విడంబయం అన్నారు. లక్ష్మీదేవి యొక్క తల మీద నీళ్లు చల్లాడు. ఎందుకు చల్లుతున్నానో తెలుసా లక్ష్మి, ఈ నీళ్లు ఏమిటనుకుంటున్నావు, ఏం సామాన్యం అనుకుంటున్నావా, ఇవి దధార శిరసాతోయం. ఆ నీళ్లు తీసి తన తల మీద చల్లుకున్నాడు. పైగా అన్నాడు, విప్ర పాదోద్గతం శివం. మహానుభావుడు భృగు అంటే సబ్రాహ్మణుడు, ఆయన పాదములు కడిగిన నీళ్లు, వీటిని తల మీద చల్లుకోవాలి లక్ష్మి అని తల మీద చల్లుకుని, లక్ష్మీదేవి తల మీద చల్లి, కొడుకుని పిలిచి మన్మధుణ్ణి ఆయన తల మీద చల్లి, తన చుట్టూ ఉన్నటువంటి ఆ పరివారం అందరి తల మీద చల్లి, ఆ గిన్నె పట్టుకుని ఏదో ఇంట్లో పుణ్యాహవాచరణ చేయించుకుంటే చల్లుకున్నట్టు ఓ ఆవిడి మండోటి వేసుకుని స్వగృహం వైకుంఠం అంతా ఆయనే చల్లుకున్నాడు ఆ నీళ్లు. ఎంత పొంగిపోతాడండి భృగు, సకుటుంబంచ తన ఇంట్లో అంటే వైకుంఠంలో తన పక్కన ఉన్న వాళ్ళందరి తల మీద చల్లాడు. ఎందుకుట, సర్వలోకం విడంబయం, లోకములనన్నిటినీ కూడా ఒక మార్గమును చూపించడానికి, భృగువుకి బుద్ధి చెప్పడానికి తప్ప. నిజంగా భృగువు చాలా గొప్ప పని చేసేశాడని కాదు, భృగువుకి బుద్ధి చెప్పడానికి తాను సహనంతో ఉండడం వినా కలియుగంలో మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేసి ఆ పాదాలు తుడిచేసి చక్కగా ఇలా పడుకోండని ఆ కాళ్ళు ఒత్తినట్టుగా ఒత్తుతూ, ఇంత అహంకారానికి కారణం భృగువుకి అరికాల్లో కన్నుంది, కాళ్ళొత్తుతున్నట్టుగా ఒత్తుతూ అరికాలులో ఉన్న కాలు తన బొట్టన వేలితో చిదిమేశాడు. అప్పుడు భృగువుకి బుద్ధి వచ్చి, సరే అది వేరు మాట. ఈయన అప్పుడు గబగబా కిందకెళ్ళి, శ్రీ మహావిష్ణువుని అందరూ ఆరాధించవలసినదే అని ఒక తీర్పు చెప్పారు. ఆ యజ్ఞం అక్కడ పూర్తయిపోయింది. ప్రధాన ప్రయోజనం ఏమిటి? స్వామి కదిలి రావాలి వెంకటేశ్వరుడిగా. స్వామి కదిలి రావడము అన్న మాట యందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన మీకు అనుగ్రహించడము అంటే ఆయన గుండెలలో దయ కదలాలి ముందు. దయ అన్న భావన కదిలిందనుకోండి, మీకు ఉపకారము అన్న క్రియ తర్వాత కనపడుతుంది. ఇప్పుడు నాకు ఏదో ఒక ఉపకారం కావాలి, నేను మా అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి అని అడిగాను. ఇప్పుడు ఆయనకి నేను చెప్పిన పరిస్థితులను విని ఆ ఇతనికి ఉపకారం చెయ్యవలసిందే అని నా యందు దయ ముందు కలిగిందనుకోండి, నేను కోరుకున్న ఉపకార రూపంలో ఆయన సంతకం పెట్టి ఆర్డర్ ఇస్తారు కదండి. ముందు దయ గుండెల్లో కదలాలి,
దయగుండెలలో కదిలితే వెనక ఉపకారం అన్నది కనబడుతుంది. వెంకటేశ్వరుడు కదలాలంటే ముందు ఆయన దయ కదలాలి. ఆయన దయ కదిలితే తప్ప, ఆయన కారుణ్యము కదిలితే తప్ప ఆయన కదలడం ఉండదు. ఎప్పుడు భావన యందు ముందు కారుణ్యము కదులుతుంది. దయ కదిలితే ఉపకారం అన్నది మీకు ఒక రూపంగా పైకి కనపడుతుంది. ఎవరినో చూశారు, ఆయన మంచి కళ్ళ డాక్టర్ గారు, తన కారు కిందే పడిపోబోయింది ఎవరో ఒక అమ్మాయి, గబగబా దిగొచ్చి ఏమమ్మా అలా వచ్చామన్నారు. సార్ నాకు కళ్ళు లేవు సార్ అంది ఆవిడ. అంతే, ఆయనే కళ్ళ డాక్టర్ గారు, ఆయనకి దయ కలిగింది, ఇన్ని ఆపరేషన్లు చేశాను, పాపం ఇంత చక్కగా ఉంది ఈ పిల్ల, ఈ పిల్లకి కళ్ళుంటే ఎంత బాగుండేదో అనిపించింది, కూర్చో కారులో తీసుకుపోయిన ఆపరేషన్ చేసేసాడు, కళ్ళు వచ్చేసి. కళ్ళు వచ్చేయడం ఆయన దయకి ఫలం. అసలు ముందు ఆయన దయ కదలాలి కదండి, గుండెల్లో ఆయన దయ కదలాలి. గుండెలలో ఉన్న దయ కదలడం అమ్మవారు కదలాలి, ఆవిడే కదా దయాస్వరూపిణి. ఆవిడ ముందు కదిలితే తప్ప లోకానికి ఒక పాఠము రాదు, వెంకటేశ్వర అవతారము. కాబట్టి ఆవిడ ఒక చిత్రమైన ప్రతిపాదన చేసింది. భృగువు వెళ్ళిపోగానే ఆవిడంది, స్వామి నేను నిన్ను ఎప్పుడు ఆలింగనం చేసుకుంటూ ఉంటాను, నేను ఆలింగనం చేసుకునేటటువంటి స్థలం నీ వక్షస్థలం, నీ వక్షస్థలం నా వక్షస్థలంతో రాపాడబడితే దాన్ని ఆలింగన సుఖము అంటారు. పుత్రగాత్ర పరిశ్వంగము కన్నా సుఖము ప్రపంచమునందు లేదు అని. కొడుకుని కౌగిలించుకోవడం అంటే కొడుకు యొక్క గుండె, కొడుకు యొక్క వక్షస్థలం తండ్రి యొక్క వక్షస్థలానికి పూర్తిగా తగిలేటట్టుగా ఒకరినొకరు కౌగిలించుకోవడం. అలా కౌగిలించుకుంటే ఒక గొప్ప సంతోషం ఉత్పన్నమవుతుంది. ఒక కొడుకుని తండ్రి కౌగిలించుకున్నట్టు నేను నిన్ను ఆలింగనం చేసుకుంటూ ఉంటాను భర్తవి కనుక. నేను నిన్ను ఆలింగనం చేసుకోవడము అనేటటువంటి నా తృప్తి స్థానము నీ గుండె, నా తృప్తి స్థానమును నీతో సమానుడు కానివాడు, నీకు కొడుకు సదృశుడు, ఒక ఋషి, ఒక మనుష్యుడు తన్నాడు. ఇది అపచారం. తండ్రిని కొడుకు తన్నకూడదు, తన్నాడు, నువ్వు సహించావు, పైగా కాళ్ళు కడిగావు. ఏ నా ఆలింగన స్థానము అవమానింపబడిందో దాన్ని నేను హర్షించలేను. కాబట్టి కరవీరపురం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ ఉంటాను. నేను వైకుంఠంలో ఉండదలుచుకోలేదు కొంతకాలం, నాకు రోషం వచ్చింది, కోపం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నానండి ఆవిడ. అయితే మీరిక్కడ తడితోసి జగన్నాథ మద ఆలింగన స్థల మద ఆలింగ స్థల, నేను ఏ ప్రాంతాన్ని కౌగిలించుకున్నప్పుడు నా గుండెల చేత రాపాడిస్తానో ఆ స్థానాన్ని తన్నాడైన, లేదు నా నివాస స్థానాన్ని తన్నాడైన, నువ్వు నాకు ఇచ్చిన స్థానం గుండె అక్కడ తన్నాడు కాదు, నీ గుండె నా ఇదోతనానికి గుర్తు, దాన్ని తన్నాడైన. నాకు బాధ కలిగింది, నువ్వు క్షమించావు, నేను క్షమించలేను, నువ్వు క్షమించిన వాడిని నేను శపించలేకపోతున్నాను, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి అని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పింది ఆవిడ, చెప్పకుండా వెళ్ళిపోలేదు. ఆవిడ గచ్చామి గరుడధ్వజ, నేను వెళుతున్నాను ఎక్కడికో తెలుసా, కరవీరపురం వెళ్ళిపోతున్నాను, కొల్హాపురం వెళ్ళిపోతున్నానని తల్లి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. వెళ్ళిపోతే అక్కడ ఒక పెద్ద గమ్మత్తోడు జరిగింది. ఆవిడ వెళ్ళిపోయినటువంటి ఉత్తర క్షణంలో యథాగత మహాలక్ష్మి తథా నారాయణో హరిహి, ఆవిడ వైకుంఠం నుంచి వెళ్ళిపోగానే శ్రీ మహావిష్ణువుకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి లేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఇది బాహ్యంలో లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కాబట్టి ఉండలేక ఆయన వెళ్ళిపోయాడు. ఆంతరంలో దయ కదిలితే కానీ వెంకటేశ్వరుడు కదలడు, ఆయన కదిలి వస్తున్నాడు అవతారానికి కింద, ఇక్కడ నిలబడడం కోసం మహానుభావుడు బయలుదేరి వస్తున్నాడు. ఇందులో మీరు ఒక పెద్ద రహస్యాన్ని ఒక దాన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఆమె నిత్యానపాయని కదా, తెల్లవారి లేస్తే లక్ష్మీదేవికి పూజ చేస్తే మనం నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అని చెప్తున్నాం కదా, అటువంటి తల్లి ఎప్పుడూ వీడి ఉండని తల్లి కదా. శ్రీరమ సీతగాక నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడబుదాశరథీ కరుణాపయోనిధి అని కదా గోపరాజు గారు. ఆమె ఆయన రాముడిగా వస్తే ఆమె సీతగా వస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణిగా వస్తుంది, ఆవిడ నిత్యానపాయని ఆయన్ని విడిచిపెట్టి ఉండదు. అటువంటి తల్లి విష్ణువుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎలా కుదురుతుంది అంటే, ఆవిడ నిజంగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాదు, ఆయన ఎక్కడికి రావాలో మార్గం సూచిస్తున్నది.
ఎక్కడకొచ్చి ఆయన నిలబడాలో ఆవిడ మార్గాన్ని ప్రచోదనం చేస్తోంది. నువ్వు ఇక్కడకొచ్చి నిలబడాలి, నిలబడి అనుగ్రహించాలి వీళ్ళందరినీ. కాబట్టి ఆవిడ వెళ్ళిపోగానే ఆయన ఉండలేకపోయాడు. అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? వేదం మనకు ఒక మాట చెప్తోంది, పురుషుడు అగ్నిహోత్రం చేస్తాడు. అగ్నిహోత్రం కానీ సంధ్యావందనం కానీ ఇలాంటివి చేసేటప్పుడు తాను అమ్మడానికి అధికారమున్న ప్రదేశం ఏదున్నదో, విక్రయించడానికి తనకి అధికారమున్న ప్రదేశం ఏదున్నదో, అక్కడ తన పక్కన తన భార్య లేని స్థితిలో తాను అగ్నిహోత్రం చేయడానికి అనర్హుడు. నేనే నా ఇంట్లోనే అగ్నిహోత్రం చేస్తున్నాను, నా భార్య నా పక్కన లేదనుకోండి, ఆ సమయంలో నేను విక్రయించడానికి అధికారం ఉన్న ప్రదేశంలో, అంటే ఇంట్లో ఎంత మేర అమ్మడానికి నాకు అధికారం ఉందో, అది కాకుండా మా అన్నయ్య ఇంట్లో పక్కనున్నా సరే నేను అగ్నిహోత్రం చేయకూడదు. నేను విక్రయించడానికి అధికారం ఉన్న ప్రదేశంలో నా భార్య తిరుగుతుండగానే నేను అగ్నిహోత్రం చెయ్యాలి. ఎందుకని, ఈయనకి గృహస్థు అని ఒక పేరు, ఆమెకి పత్ని అని ఒక పేరు. పత్ని అంటే ఆమె పక్కన ఉంటే తప్ప ఈయన కొన్ని కొన్ని చెయ్యడానికి వీలు లేదు, ఈయన ఇవి చెయ్యడానికి అర్హుడే. ఆడదాని మెడలో మంగళసూత్రాన్ని చూడగానే ఆమె సువాసిని అని ఎలా నమస్కరిస్తామో, ఈయన మంగళప్రదుడు, ఈయన అగ్నికార్యం, హోమం, యజ్ఞం, యాగం, కన్యాదానం, పూజ చెయ్యడానికి అర్హుడు. ఎడంభుజం మీద ఉత్తరీయం, ఆ ఉత్తరీయం ఆయన అధికారాన్ని సూచిస్తుంది. మంగళప్రదుడు ఆయన, ఆయన భార్యాసహితుడు, ఆయన యజ్ఞయాగాదులు చేయవచ్చు అని. పత్ని అన్న మాటకి అంత లోతైన అర్థం ఉంది. కాదు కాదు, మీతో నేను ఒక విషయాన్ని మనవి చేస్తాను, ఆమెయే ఆ ఇంటి లక్ష్మి. అందుకే పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు గౌరీ పూజ వరకు ఆమె నడిచి రావచ్చు. గౌరీ పూజ చేసిన తరువాత ఇక ఆడపిల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి పీటల మీదకి నడిచి రాకూడదు. ఎందుకు రాకూడదో తెలుసా అండి? ఆమెతో గౌరీ పూజ చేయించినప్పుడు కన్యావరణ అయిపోతుంది. ఆమెని ఆయనకి ఇల్లాలుగా ఇవ్వడానికి తీసుకొస్తున్నారు పీటల మీదకి. ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఆమె లక్ష్మి, ఆయనకి లక్ష్మిగా వస్తున్నది నడిచి రాకూడదు. లక్ష్మి రథం మీద రావాలి, గౌరవంగా రావాలి, మర్యాదతో రావాలి. అందుకని ధాన్యం పోసినటువంటి గంపలో కూర్చోపెట్టి ఈమె లక్ష్మి, నీవు నారాయణుడవు, నీకు ఈమెనిస్తున్నామని మేనమామల ముద్దు మేలైన ముద్దు, ఈమె వృద్ధిలోకి రావాలని మేనమామలందరూ కలిసి లక్ష్మికి తీసుకొస్తున్నారు కాబట్టి బుట్టలో పట్టి తీసుకొస్తారు. మా అక్క చెల్లెలికి తోడ పుట్టినందుకు మా మేము పొందిన అదృష్టం ఏంటంటే మా అక్క చెల్లెలి కడుపున పుట్టిన లక్ష్మిని మేము పట్టుకుని తీసుకెడుతున్నాం, నారాయణుడి దగ్గరికి తీసుకెడుతున్నాం, ఇంతకన్నా మాకేం కావాలి అని వాళ్ళు పంచెలు కట్టుకుని ఉత్తరీయాలు వేసుకుని వాళ్ళు బుట్ట పట్టుకుని ఎడతారు లక్ష్మీదేవిని. లక్ష్మీదేవిని పట్టుకుని తీసుకొచ్చి నారాయణుడికి అప్పజెప్పారు కాబట్టి మగపెళ్ళి వారు మురిసిపోయి లక్ష్మినే తెచ్చి తనకు అప్పజెప్పారంటే మామగారు మురిసిపోవాలి. తనింటికి లక్ష్మీదేవి వచ్చింది, వచ్చింది కాబట్టి ఎక్కడో పుట్టిన పిల్ల ఇక్కడికి వచ్చింది, ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, గోత్రం వదిలేసింది, తన కొడుకు యొక్క తేజస్సు స్వీకరించి తన వంశానికి ఉద్ధారకుణ్ణి కలిస్తోంది. తను తాతయ్య ఈ మనవణ్ణి చూసుకుని మురిసిపోతున్నాడు. ఇన్ని తరాలు చూశానని తాతగారు అని పిలిపించుకుని సంతోషపడిపోతున్నాడు. అందుకని మామగారు ఆ రోజున మురిసిపోయి పిల్లని బుట్టలో పెట్టి తెచ్చినందుకు తన ఆనందమును ఆవిష్కరిస్తూ మీరు 10 కాలాలు జీవించి ఉండండి అని ఆయుర్దాయకారకముగా అంచు కలిగిన వస్త్రాన్ని బహూకరిస్తాడు. వస్త్రద్వయం, ఒకటి ఇవ్వకూడదు కాబట్టి పంచెల చాపు లేదా ఉత్తరీయంతో కూడిన పంచెని ఆ బుట్టలో తీసుకొచ్చిన వాళ్ళందరికీ బహూకరిస్తారు. అసలు ఆడపిల్ల జీవితంలోకి ప్రవేశించడమే అంత గమ్మత్తు. పెళ్ళైపోయిన తర్వాత ప్రధాన హోమం దగ్గరికి వెళుతుంటాడు పురుషుడు. వెళ్ళేటప్పుడు భార్యని తీసుకెళ్లేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చెప్పి తీసుకెళ్ళాలి. ఏమని తీసుకెళ్తాడో తెలుసా అండి? నీవు స్వామిని అయి నడిచిరా అంటాడు. అంటే హోమం చేయడానికి, ప్రధాన హోమం రాత్రి ముహూర్తం అయితే రాత్రి చేసేస్తారు ప్రధాన హోమం, ప్రధాన హోమం చేసేటప్పుడు భార్య పక్కన కూర్చోవాలి అంటే తన అభ్యున్నతికి అంతటికీ ఇక ఆమె కారణమై ఉంటుంది. కాబట్టి ఆమె స్వామిని, స్వామిని అంటే ఆమెయే ఆ ఇంటి యజమానురాలు. గృహిణి గృహముచ్యతే, గృహము అని దేనికి పేరు? భార్య ఉంటేనే దానికి గృహమని పేరు. భార్య లేదు అది గృహము కాదు, గృహము కాదు కాబట్టి ఆయన గృహస్థు కాడు.
గృహస్థుకాడు కాబట్టి ఆయనకి యజ్ఞం కానీ యాగం కానీ అగ్నిహోత్రం కానీ తన కడుపున పుట్టిన పిల్లని కన్యాదానం చేసే అధికారంగా ఆయనకి లేవు. ఇంకో వెంటనే కూర్చోబెట్టి చేయించాలి. భార్యాస్థానము అంత గొప్పది. అందుకే శాస్త్రం దాన్ని ఇంకొక పేరుతో పిలవదు, పత్ని అని పిలుస్తుంది. పత్ని వేరు, భార్య వేరు, సతి వేరు, వీటికి అర్థాలు వేరుగా ఉంటాయి. పత్ని అన్న మాటకు అర్థం ఏంటంటే, అందుకే ధర్మపత్ని సమేతస్య అంటాం. తన పక్కన కూర్చుని అగ్నిహోత్రాది క్రతువులు చేయడానికి అధికారము పొందినది ఎవరో ఆమె మాత్రమే పత్ని.